41 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం అలసత్వం చూపకుండా తన అద్భుత ప్రదర్శనతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించాడు క్రిస్ గేల్. ఈ సీజన్లో తన భీకర హిట్టింగ్తో ప్రత్యర్థులకు దడపుట్టిస్తూ తాను యూనివర్సల్ బాస్ అనే విషయాన్ని మరోసారి అందరికీ స్పష్టం చేశాడు. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్కి చేరుకోలేకపోయినా క్రిస్ గేల్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. తొలి 7 మ్యాచ్లలో సరైన విజయాలు నమోదు చేయకపోవడంతో సెకండ్ హాఫ్లో మంచిగా రాణించినప్పటికీ పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్లలేకపోయింది. చెన్నై చేతిలో ఓటమితో ఈ సీజన్ నుండి పంజాబ్ జట్టు నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టుని ప్లే ఆఫ్స్కి చేర్చలేకపోయాను అనే ఆవేదన గేల్ ముఖంలో స్పష్టంగా కనపడింది. కొద్దిగా భావోద్వేగానికి గురైన గేల్ వెళ్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని పంపాడు. ఇంతకీ క్రిస్ గేల్ ఏమన్నాడంటే, ఇక నా సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఆట ఎలా ఉన్నా ఐపీఎల్ని చూస్తూ ఉండండి. మీ ఆదరణకు ధన్యవాదాలు. ఇట్లు మీ యూనివర్సల్ బాస్ అని రాసుకొచ్చాడు. గేల్ భావోద్వేగ ట్వీట్ని చూస్తుంటే నా సీజన్ ముగింపు దశకు వచ్చింది అని చెప్పడంలో గేల్ ఆంతర్యమేంటి? ఈ సీజన్లో తన ఆట ముగిసింది అని చెప్పాడా, లేక తాను ఇక ఐపీఎల్కి గుడ్ బై చెప్పబోతున్నానని చెప్పదలిచాడా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ నడుస్తుంది. ఈ ట్వీట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.